నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో పెట్రోల్ ధరలు భారీగా అయితే తగ్గాయండి. ఓకే అండి, అయితే మన ఏరియాలో ఎంతెంత మేరకు పెట్రోల్ ధర తగ్గింది, ఏంటి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఒక చిన్న డెమో ప్రాసెస్ని అయితే చర్చించబోతున్నాను. ఓకేనా? సో మనం సింపుల్గా ఎస్ఎంఎస్ పంపించి మనమైతే మన ఏరియాలో ఎంత పెట్రోల్ ధర ఉంది అనేది అయితే తెలుసుకోవచ్చండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, యాప్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే మనకి ఈ యొక్క దీపావళి కనుక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ అయితే విధించిందనమాట. ఓకేనా? దీనివల్ల మనకి భారీగా పెట్రోల్ ధరలు అలాగే డీజిల్ ధరలు అయితే తగ్గాయండి. ఓకే, అయితే పెట్రోల్పై మనకి 5 రూపాయలు, డీజిల్పై 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీని విధించింది. ఓకేనా? దీని కారణంగా మనకి పెట్రోల్కి 5 రూపాయలు అలాగే డీజిల్కి 10 రూపాయల వరకు తగ్గింది. కొన్ని కొన్ని ఏరియాలో కొన్ని కొన్ని విధాలుగా అయితే తగ్గిందనమాట. అయితే మీ ఏరియాలో ఎంతవరకు తగ్గింది, ఎంతమేరకు తగ్గింది అనే విషయాలు అయితే చాలా సింపుల్గా తెలుసుకోవచ్చనమాట ఓన్లీ ఎస్ఎంఎస్ ద్వారా. అది ఏ విధంగా చేయాలో మనం ఇక్కడ చూద్దాము. ఓకేనా? అయితే మనకి ఇక్కడ పెట్రోల్ కంపెనీస్ వచ్చేసరికి ఐఓసీఎల్, అలాగే బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఇట్లా మనకి 3 కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనండి, మీరు ఐఓసీఎల్ సంబంధించిన పెట్రోల్ ధర తెలుసుకోవాలంటే మీరు 9224992249కి, అలాగే బీపీసీఎల్ సంబంధించిన ధరలు తెలుసుకుంటే కనుక 9223112222కి ఎస్ఎంఎస్ పంపించాలి. అలాగే ఎస్పీసీఎల్కి 9222012122, దీనికైతే మీరు ఎస్ఎంఎస్ పంపించాలన్నమాట. అయితే దీనికి సంబంధించిన లింక్స్ ఏవైతే కింద డిస్క్రిప్షన్లో మన శివమిన్ తెలుగు .in వెబ్సైట్లో ఒక బ్లాగ్లో అయితే ఉంటాయన్నమాట. మీరు క్లియర్గా చదువుకున్న తర్వాత ఎస్ఎంఎస్ ఏ విధంగా పంపించాలి అనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. ఓకేనండి, అయితే మీరు ఎస్ఎంఎస్ పంపించాలంటే కనుక మీకు అంటే ఏ ఏ డీలర్ ఉన్నారో ఆ డీలర్ సంబంధించిన కోడ్స్ అయితే తెలియాలన్నమాట. ఓకేనా? ప్రతి ఒక్క కంపెనీ సంబంధించిన డీలర్స్కి ఒక కోడ్ ఉంటుందన్నమాట. ఆ కోడ్ని మీరు ఎంటర్ చేసి తెలుసుకోవాలి, ఏరియా వైజ్గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి బీపీసీఎల్ సంబంధించింది. ఓకేనా? భారత్ పెట్రోల్కి సంబంధించిన ఇవి కోడ్స్ అనమాట. ఓకేనా? ఇక్కడ మీరు ఏరియా వైజ్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, మీ స్టేటు, మీ డిస్టిక్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి అనమాట. ఓకే, మీ పిన్ కోడ్ అలాగే కస్టమర్ కోడ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు చివరిలో. ఓకేనా? సో అట్లా తర్వాత మనకి ఇది వచ్చేసరికి ఇండియన్ ఆయిల్ సంబంధించింది. ఓకేనండి? సో ఇండియన్ ఆయిల్ సంబంధించిన వాళ్ళు ఎట్లా, ఇక్కడ చూడండి మనకి ఎస్ఎంఎస్ టెస్ట్ అని చెప్పి కనిపిస్తుంది చూసారండి. ఇక్కడ మనకి సో ఈ కోడ్స్ మీరు ఎంటర్ చేసి పంపించాలన్నమాట. ఓకేనా? మీ ఏరియా వైజ్గా మీరు చూసుకోవచ్చు ఎట్లా. ఓకే, సో అట్లా తర్వాత వచ్చేసరికి మనకి ఇది వచ్చరికి హెచ్పీసీఎల్ సంబంధించింది, అంటే హిందుస్థాన్ పెట్రోల్ సంబంధించింది అనమాట. సో ఈ మూడింటి సంబంధించిన లింక్స్ ఇవి కింద డిస్క్రిప్షన్లో శివమిన్ తెలుగు .in వెబ్సైట్లో ఉంటాయి. ఓకేనా? మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసి మీ ఏరియా కోడ్ ఏ విధంగా ఉంది, సో ఏ విధంగా పంపించాలి అనేది అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఓసీఎల్, ఓకేనండి, ఇండియన్ ఆయిల్ సంబంధించిన పెట్రోల్ ధరలు, అంటే విజయవాడలో ఉన్న ఇండియన్ ఆయిల్ సంబంధించిన పెట్రోల్ ధరలు మీరు తెలుసుకోవాలి అంటే కనుక ఏ విధంగా మీరు టైప్ చేసి పంపించాలంటే కనుక ఎస్ఎంఎస్ని. ఓకేనా? సో మీరు ఆర్ఎస్పి అని చెప్పేసి, ఓకేనా, క్యాపిటల్లో ఆర్ఎస్పి అని చెప్పేసి టైప్ చేసి స్పేస్ ఇచ్చి 127611, ఇది మన విజయవాడ సంబంధించిన ఐఓసీఎల్ కోడ్, ఓకేనండి, వాళ్ళ సంబంధించిన డీలర్ కోడ్ అనమాట, 127611. ఓకేనా? ఆర్ఎస్పి స్పేస్ 127611. సో ఇట్లా మీరు టైప్ చేసి 9224992249 దీనికి మీరు ఎస్ఎంఎస్ పంపించారనుకోండి, మీరు స్కీమే చూడొచ్చు. ఇట్లా మీకు ఒక ఎస్ఎంఎస్ తిరిగి మళ్ళీ వస్తుందన్నమాట. ఓకేనండి? అక్కడ ఎంత ధరలు ఉన్నాయి ఏంటని చెప్పేసి మీకు ఈ విధంగా డిస్ప్లే చేస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు మీ సంబంధించిన కోడ్ని, అంటే ఆయా కంపెనీ వైజ్గా కొన్ని కోడ్స్ అయితే మీకు చూపించాను కదండి ఈ విధంగా, సో ఈ విధంగా మీరు కోడ్స్ని ఎంటర్ చేసి మీరు పంపించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి? సో మీకు క్లియర్గా అర్థమయ్యే కదా. సో దీనికి సంబంధించిన లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరైతే చెక్ చేసుకోవచ్చు శివమిన్ తెలుగు .in వెబ్సైట్లో. ఓకేనా? సో క్లియర్గా మీరు మీ ఏరియాలో ఎగ్జాక్ట్గా మీ ఏరియాలో ఎంత ప్రైస్ ఉంది, ఎంత తగ్గింది అనే విషయాలు అయితే చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనండి? ఈ విషయం మీకు క్లియర్గా అర్థం కదా. సో ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ విషయాలు అయితే మీకు చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.